like, share, subscribe and hit the bell icon. Please continue to watch the video. Indra! Chandra! ఆ చిన్నగాడు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని పేడాతో తెచ్చి నా ముందు పడేయండి. పండి. జీవితంతో చెలగాటం ఆడుతున్నావు. ధైర్యంగా ఉండు నాయనా. ఇంకెక్కడి ధైర్యం రా, మీ ఇద్దరితో సరిపించుకుంటే పోయేది. ఇదిగో వీడు పుట్టాడు, నా ధైర్యం చచ్చిపోయింది. మా అమ్మ అప్పుడే చెప్పింది, ఒరే నాయనా నీకు మూడో బిడ్డ పుడితే నాకు ప్రాణగండం రా అని. ఇది వింటేనా మా అమ్మ మీద కష్టతో నన్ను కూల్ గా కమిట్ చేసేసి వీడికి అనేసింది. వీడు పుట్టి కన్ను తెరిచాడు, మా అమ్మకి ఏమో రచ్చి కన్ను మూసిందిరా. ఆవిడేమన్నా పదారేళ్ల బాలాకుమారా, సంచిరి గొట్టిగా అవుతైంది. నోరు ముయ్యరా, పుట్టి దాన్ని చంపావు, బతుకుని మమ్మల్ని చంపుతున్నావు. అప్పపా, ఎందుకండి ఎప్పుడు చూసినా వాడిని అడిపోసుకుంటారు. ఎందుకా, అసలు వీడేం చేశాడో తెలుసా సార్? మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఒకరికొకరు గాఢంగా ప్రేమించుకున్నారు సార్. ప్రేమించుకోవటం తప్ప అదో పెద్ద నేరమా సార్? నో, నెవర్. ప్లీజ్ సిట్ డౌన్. థాంక్యూ సార్. ఈ 21st సెంచరీలో ఇట్స్ క్వైట్ కామన్, అందరూ ప్రేమించాలి. నువ్వు ప్రేమించాలి, నువ్వు ప్రేమించాలి, నువ్వు ప్రేమించాలి. నేను చాలా కాలం నుంచి ప్రేమిస్తున్నాను సార్, కానీ ఆ అమ్మాయి నన్ను ప్రేమించట్లేదు. వాట్స్ ప్రాబ్లం? మా ఆయన ఒప్పుకోవడం లేదు సార్. అయితే మీ ఆయన్నే ప్రేమించు, వాట్స్ యువర్ ప్రాబ్లం? కానీ వాళ్ళిద్దరు కుల మతాలు వేరు సార్. ట్రాష్. ఈ హైటెక్ యుగంలో కూడా ఇంకా కులాల మతాలు ఏమిటయ్యా? ఏమి చెప్పారు సార్? ఆ రోజుల్లో మదర్ తెరిసా ఇంగ్లీష్ లో చెప్పింది, మీరు తెలుగులో మార్చి చెప్పారు. కానీ ఏం లాభం? మీకున్నంత విశాల హృదయం వాళ్ళ నాన్నకు లేకపోయా. ఆ అమ్మాయి పెళ్లికి వాళ్ళ నాన్న పెద్ద అడ్డంగా మారిపోయి సార్. షూర్. అలాంటి వాడిని షూట్ చేసి పారేయ్ సార్. మీలాంటి డేరింగ్ డాషింగ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఈ డిపార్ట్మెంట్ లో లేరు సార్. అందుకే సార్ మా ఫ్రెండ్ పెళ్లి మీరే దగ్గరుండి మీ చేతుల మీదుగా వాళ్ళ పెళ్లి జరిపించాలి సార్. యూ డోంట్ వర్రీ. నీలాంటి యువకులే దేశానికి కావాలి, నాలాంటి ఎస్ఐలే సమాజానికి కావాలి. కర్నూలు ఫ్యాషనిస్టులే కాదు, ముంబై మాఫియాలు ఎవరెండు వచ్చినా సరే ఈ పెళ్లి నేను జరిపిస్తా. ఎక్కడో కాదు, నా పోలీస్ స్టేషన్ లోనే నా చేతుల మీదుగా ఈ పెళ్లి జరిపిస్తా. మండలాధ్యక్షులు ఎంఆర్ఓ గారు సార్, నేను అనుకున్నా నాకంటే అడ్వాన్స్ అయిపోయారా మీరు? మరేంటనుకున్నావు?
పోలీస్ స్టేషన్ లో పెళ్లి అంటే ఎఫ్ఐఆర్ రాసినంత స్ట్రాంగ్ గా ఉండాలయా? కరెక్ట్ సార్. అవును, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎక్కడ బాబు? అరగండి సార్, మాటల్లోనే వచ్చేసారు. నువ్వేంటమ్మా తల దించుకొని వస్తావు? ఈ రోజు కులాంతర వివాహం చేసుకుంటున్నందుకు గర్వంగా దర్పంగా దర్జాగా తలెత్తుకోమ్మా. సార్ చెప్తున్నారుగా, తలెత్తుకోమ్మా. అంతే, నీకు నేనున్నానమ్మా. కన్న కూతురికి చేసినట్టు కన్యాదానం నేను చేస్తాను. తలెత్తుకోమ్మా. కన్న కూతురు ఏంటి సార్? మీ సొంత కూతురే. ఎస్ఐ గారు, ఈ అమ్మాయి మీ కూతురా? అరే, ఈ ఆదర్శ వివాహం మీ కూతురికే చేస్తున్నట్టు ముందే చెప్పలేదేమండి. పబ్లిసిటీ అంటే అసలు ఇంట్రెస్ట్ ఉండదు సార్. మీలాంటి ఎస్ఐ గారు ఒక్కళ్ళు ఉంటే సార్ స్టేషన్ కి. కాకి డ్రెస్ లో కరకగుండులే కాదు, కందుకూరి వీరేశలింగాలు ఉంటారని రుజువు చేశారు సార్. ఎస్ఐ గారు, ఏదేమైనా బ్రహ్మాండమైన పని చేశావయ్యా. అంకుల్ అంకుల్, మీ మంచితనం చూస్తుంటే ఒళ్ళు పులకరించిపోతుంది. పులకరించటమేమిట్రా, ఒళ్ళు జలధరిస్తుంటే. ఇదిగో ఎస్ఐ, ఇంకా ఆలస్యం దేనికి? అదేదో కానిచ్చేయండి. ఓకే, అలాగే ఓకే చెప్పేశారు. పంతులు గారు రండి రండి. వస్తున్నా. దర్శకు పడతారా ముందరా? ఇదిగో సార్ పట్టుకోండి, మీ చేతుల మీదకి ఇస్తే సంతోషపడతారు. ఇవ్వండి సార్, మీ దండలు మార్చుకోండి. వాయించండి అయ్యా. అక్షంతులు ఆశీర్వదించండి. వీడు పెళ్లి చేసి తప్పించుకున్నాడు, నేనే రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు దొరికిపోయాను. నీకు చిన్నాకు ఎప్పుడు ఎక్కడ ఎలా పరిచయం? 1980లో వాడిని కాన్నాను సార్, అప్పటి నుంచి పరిచయం. దొంగ దెబ్బ తీయడాలు, దొంగ పెళ్లిళ్ళు చేయడాలు కూడా నువ్వే ట్రైనింగ్ ఇచ్చావా? లేదు సార్, వాడి వివేకానంద అంతటి వాడిని చేద్దాం అనుకున్నాను, కానీ వీరపల్లగా తయారయ్యాడు. నీ పెంపకం వల్లే వాడు క్రిమినల్ గా తయారయ్యాడని గెటప్ చూస్తేనే తెలుస్తుందిరా. ఏమిట్రా మీసం, ఏమిటా మీసం? సార్, నువ్వేమైనా వీర పాండి కట్ట బ్రహ్మని అనుకుంటున్నావు? దించరా మీసం, దించో. మళ్ళీ పైకి లేచిందో? లే సార్. నువ్వు లేచిపోతావు. అది ఈ లుంగి ఏంట్రా, నువ్వేమైనా జేమ్స్ బాండ్ లా సెక్స్ బాండ్ అనుకుంటున్నావు? దించు చాలు, దించు. ఇప్పుడు చెప్పరా ఆ చిన్నగాడిని ఎక్కడ దాచావో? నేను దాచలేదు సార్. పోనీ ఎక్కడ దాక్కున్నాడో చెప్పు. అది తెలిస్తే వాడిని లాక్కొచ్చి మీ బూట్ కాడ ముందు పడేస్తాను సార్. రాస్కెల్, పోనీ కొడుకు కదా చంపిస్తే ఈ దిక్కుమాలిన పెళ్లి చేస్తా. చంపుతా చంపుతా. ఎవర్రా దిక్కుమాలిన వాళ్ళు? వాడు చేసింది నా కూతురు పెళ్లి. మీ కూతురా? నా కూతురు పెళ్లి. 24 గంటల టైం ఇస్తున్నా, వాడు ఎక్కడున్నా సరే తెచ్చి నాకు అప్పగించాలి. లేదా కానిస్టేబుల్, స్టేషన్ లో పెండి కేసులు ఏమున్నాయి? కొత్తపేట శివాలయంలో దొంగతనం కేసు సార్. ఇంకా గంటల బజార్లో గంజాయి కేసు సార్. నెక్స్ట్ కొండమెట్టులో మర్డర్ కేసు సార్. విన్నావుగా, ఈ కేసులన్నీ నీ మీద నమోదు చేయాల్సి వస్తుంది సార్. నేను చాలా గౌరవంగా బతుకుతున్నావండి సార్. ఆహా, రే సార్, ఆ నెహ్రూ నగర్ 80 ఏళ్ల ముసలమ్మ రేపు కేసుంది కదా, అది కూడా వీరి మీద పెట్టేయండి, ఇంకా గౌరవం పెరుగుతుంది. వాడనోళ్ళు పడిపోను, ఆయన మిమ్మల్ని తిట్టినోళ్ళు ఎవరు బాగుపడ్డారులేండి, మీ నాన్నతో సహా. ఇప్పుడు ఆయన సంగతి ఎందుకే, ముందు వీడి సంగతి చూడు. వీడు ఇంకా ఈ ఊళ్ళోనే ఉంటే పెద్ద పెద్ద కేసులే వచ్చి పడతాయి. ఈ ఊళ్ళో వీడైనా ఉండాలి, నేనన్నా ఉండాలి. ఈ వయసులో ఎవరిని వెళ్తావులే? నేను వెళ్ళేదేమిటా, నిన్నే పంపించేస్తాను. బోర్డు డొనేషన్ అయితే నీ కాలేజీ సీట్ తెప్పించా. వెళ్ళు, వెళ్ళి లగేజ్ తప్పకపో. నేను వెళ్ళను. వెళ్ళకపోతే మేము అందరం చచ్చినంత ఒట్టే. రై జాగ్రత్త, నువ్వు వెళ్ళే సిటీ అక్కడ రౌడీజం గుండాయిజం దాదాయిజం ఎక్కువ. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దు, బుద్ధిగా ఉంటారా నాయన. అలాగే, నేను ఎవరి జోలికి వెళ్ళను, కానీ నా జోలికి వస్తే మటుకు నేను వదలను. అదిగో ఆ తింగర వేషాలే వద్దు, నీకు దండం పెడతాను రా, జాగ్రత్తగా ఉంటారా? సర్లే ఉంటా. కళ్ళారా చూడాలి ఎక్కడ. ఆగండిరా,
భయ్యా భయ్య భగవత్ గారి శవం భయ్యా. నాకు చావే లేదన్నాడ్రా, ఆఖరికి కుక్క సాగు సచ్చి దిక్కుమల్ల శవన్లా ఎలా పడున్నాడు చూడరా. ఈ ఊళ్ళో మొదట కత్తి పట్టింది నేను, దాదాగిరి చేసింది నేను, ఈ ఊరినే గడగడలాడించింది నేను. అట్లాంటిది నన్నే చంపాలని స్పాట్ పెడతావురా? ఏ ఊరికైనా ఒక్కడే కింగ్ ఉండాలి, ఈ ఊరికి నేనే రా కింగ్. భగవతి మర్గయా, మస్తాన్ బాద్షా బన్ గయా, మస్తాన్ బాద్షా బన్ గయా, బాద్షా బన్ గయా. ఈ మస్తాన్ పేరు చెప్తేనే బతుకున్న వాళ్ళు నోరు ముయ్యాలా? శవాలు శవాలు కూడా అదిరిపడి నోరు తెరవాలి. భగవతిరా భగవతి భగవతి, ఈ భగవతి శవంగా వచ్చిన పదడుగుల దూరం నుండి భయపడుతూ చూడాలరా. అడుగు ముందుకేశారో అంతమైపోతారు నువ్వు పంపిన పోతుగాడు పటాన్గాడ్లాగా. ఏరా, ఎవడు ముందు కత్తి తీస్తే వాడే పెద్ద రౌడీనా? కత్తి తీయటం కాదురా, దించడం తెలియాలి. భయం 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 భయం, ఈ భయమే నాకు కావాలి, ఈ భయమే నా ఇన్వెస్ట్మెంట్ రా ఇన్వెస్ట్మెంట్. ఈ భగవతిని చూసి మనుషులే కాదు ఆ భగవంతుడే భయపడాలి. అందుకే నా పాడ మీద పడుకొని శవన్ లాగా నా ఏరియాకి వచ్చావు? రే, నీ అంత పిరికి పంద ఈ బస్తీలోనే కాదురా, దునియాలోనే లేడు. పిరికి పందలెవ్వరో ఇప్పుడే ఇక్కడే తేల్చుకుందాం, నువ్వు నేను రెడీయా? రెడీ. నువ్వు తొడకొడితే నీ తల తీస్తా, కత్తి పడితే కై మాకు. ఇదంతా రొటీన్ రా, ఇద్దరం కలిసి సింపుల్ గా సరదాగా ఓ చిన్న గేమ్ ఆడదాం, నీకు నాకు మధ్య డెత్ గేమ్, రెడీయా? నిజంగా నీ చావు చూడడానికి ఎన్ని గేమ్స్ అయినా ఆడతా. ఇందులో ఒక్క బుల్లెట్ ఖాళీ, మిగతా 5 బుల్లెట్లో ఏ ఒక్కటి తగిలినా తగిలిన వాడు ఖాళీ. మొదటి ఛాన్స్ నువ్వే తీసుకో. ఇవ్వు. చూసావుగా, ఇందులో ఒకటే బుల్లెట్ ఉంది, నీకు 5 ఛాన్సులు ఇచ్చా, నేను ఒకటే ఛాన్స్ తీసుకున్నా. ఈ ఛాన్స్ నీ చావు బతుకు తేల్చాలి. ఏ స్పాట్ పెట్టినా ఏ గేమ్ ఆడినా భగవద్దేరా పై చెయ్యి, ఎత్తండ్రా పాడ, కొట్టండ్రా డప్పు.